అబద్ధాల విషయానికి వస్తే ఇదే సభ్యుడు అధ్యక్ష ఇదే సభలో ఆంధ్ర అధికారులు ఇచ్చిన తప్పుడు లెక్కలతో ఇదే సభలో అబద్ధాలు చెప్పి విద్యుత్ విషయంలో తర్వాత ఈ రోజు వరకు కూడా వివరణ ఇవ్వాలని దిస్థితిలో ఉన్నది వార అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి రేంద్ర రెడ్డి గారు మీరు కూర్చోండి అధ్యక్ష చిలక మనదే ఈ చిలక మనదే కానీ పలుకు పరాయి అధ్యక్ష అది బాధ చిలక మనదే పలుకు మాత్రం పరాయి రాష్ట్రం పలుకు అది వచ్చింది ఇబ్బంది ఇంకా కూడా అధ్యక్ష బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి పోయినారు అధ్యక్ష భారతదేశాన్ని వదిలిపెట్టి పోయినారు కానీ పోతూ పోతూ కొన్ని అవశేషాలు వదిలిపెట్టి పోయినారు అధ్యక్ష ఇది కూడా అట్లాంటి పరిస్థితి దురదృష్టం వాళ్ళు పోయినారు వాళ్ళ నాయకుడు కూడా తట్టపుట్ట సదురుకొని పోయినాడు కానీ కొన్ని అవశేషాలు వదిలిపోతే అవి మాత్రం ఎక్కడలేని హడావుడి సరే వాడి జోలికి నేను పోను కానీ అధ్యక్ష తప్పకుండా తప్పేం లేదు బ్రదర్ అందులో నేను చదువుకున్నా కనీసం సంస్కారం ఉంది అందుకే నేను చదువుకున్నా బ్రదర్ రేవంత్ రెడ్డి గారు చదువుకున్నాను బ్రదర్ ప్లీజ్ అడ్రస్ చేయండి అధ్యక్ష తప్పకుండా బ్రదర్ తప్పే ఉంది చదువుకున్నా కదా సంస్కారం ఉంది అందుకే మాట్లాడుతుంది అధ్యక్ష 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 వారు అంతలా ముచ్చట పెడితే వారికి సమాధానం చెప్పడానికి మళ్ళీ అవకాశం ఇవ్వండి తప్పకుండా వారు ఏ సబ్జెక్టు మాట్లాడమంటే అది మాట్లాడతాం పాపం వారికి పరాభవం జరిగిన తర్వాత ఇంకేం మాట్లాడాలో తెలవక వారి నాయకుడే పారిపోయిన తర్వాత ఈరోజు కొంతమంది ఇక్కడ ఎగిరెగిరి పడుతుంటే బ్రదర్ ఎనీవే ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష